నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు జూబ్లీ హిల్స్ అత్యాచార కేసులో మరో ఇద్దరు అరెస్ట్ నిందితులను వేర్వేరుగా విచారిస్తున్న పోలీసులు రాష్ట్రంలో రక్తసిక్తమైన రహదారులు వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి తమిళనాడు తిరునల్వేలిలో విషాదం కారులో ఊపిరాడక ముగ్గురు చిన్నారులు మృతి నేడు కొలువుదీరనున్న నవీన్ పట్నాయక్ కొత్త మంత్రివర్గం 2024 ఎన్నికల గెలుపే లక్ష్యంగా అమాత్యుల కూర్పు చైనా అంతరిక్ష కేంద్రం నిర్మాణంలో మరో ముందడుగు వ్యోమగాములు నింగిలోకి చేరినట్లు అధికారుల వెల్లడి జూబ్లీ హిల్స్ అత్యాచార ఘటనకు సంబంధించి మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు ఉమర్ ఖాన్ అనే నిందితుడిని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు మరో మరో నిందితుడిని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది కేసులో తాజా పరిణామాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు జూబ్లీ హిల్స్ లోని మైనర్ బాలికపై అత్యాచారం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతా ఉంది ఇప్పటికే ఇద్దరు మైనర్లు సహా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న అరెస్ట్ చేసిన జూబ్లీ హిల్స్ పోలీసులు వ్యక్తిని రిమాండ్కి తరలించారు మరో ఇద్దరు మైనర్లని జువైనల్ హోమ్కు తరలించారు ఒక వ్యక్తితో పాటు మరో మైనర్ ప్రస్తుతం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు వారిద్దరిని పోలీసులు విచారిస్తున్న పరిస్థితి మొత్తంగా అయితే ఇందుకు సంబంధించి అంటే ఘటనకు ఉపయోగించిన ఇన్నోవా కార్ని కూడా పోలీసులు నిన్న స్వాధీనం చేసుకున్నారు కారులోనే ఘటన జరిగింది కాబట్టి అందులోని ఆధారాలను ప్రస్తుతం సేకరిస్తున్నారు ప్రస్తుతం అయితే ఇద్దరు నిందితులను ఇదే పోలీస్ స్టేషన్లో ఉంచి పోలీసులు విచారణ జరుపుతూ ఉన్నారు మరోవైపు కొంత ఆందోళనకర పరిస్థితి ఇక్కడ నెలకొంది ఉద్రిక్త వాతావరణం నెలకొంది వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు నేతలు ఏదైతే నిందితులు ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన పరిస్థితి మరోవైపు ఈ పబ్బులు కూడా నిబంధనలు పాటించడం లేదు ఇష్టారాజ్యంగా సమయం పాటించకుండా అందర తెల్లవారుజామున వరకు కూడా కొనసాగుతున్నాయి అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అయితేనేమి ఎన్ఎస్యుఐ నేతలు పెద్ద ఎత్తున తెల్లవారుజామున కూడా పబ్బులను ముట్టడించారు నిబంధనలు పాటించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలి అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ధ్వజమెత్తిన పరిస్థితి ప్రస్తుతం అయితే ఇద్దరు నిందితులను ఇక్కడైతే పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు వీరిద్దరిని కూడా వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించిన తర్వాత అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం ఇది జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద తాజా పరిస్థితి ఓవర్ టు స్టూడియో ధన్యవాదాలు శ్రీనివాస్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనపై విపక్షాలు గళాన్ని మరింత పెంచాయి బాధ్యులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణ చేపట్టి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు నిందితులను పోలీసులు తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు హైదరాబాద్లో బాలికపై సామూహిక అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళన బాటపట్టాయి ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని ఇప్పటికే లేఖ రాసిన భాజపా రాష్ట అధ్యకుడు బండి సంజయ్ నేరాలను అరికట్టేందుకు అత్యాధునిక సాంకేతికను వినియోగిస్తున్నామని చెబుతున్న కేటీఆర్ ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నించారు బాలికపై జరిగిన అత్యాచారం కేసులో ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడని భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు అందుకు సంబంధించిన ఆధారాలు కొన్నింటిని మీడియా ముందు బయటపెట్టారు తమ వద్ద మరిన్ని ఆధారాలున్నాయని పోలీసులకు హైకోర్టుకు చేస్తామన్నారు చెప్తున్నాడు హైదరాబాద్ లో టెక్నాలజీని వచ్చిందట ఆయన హైదరాబాద్ లో టెక్నాలజీ వచ్చిందట ఈ హైదరాబాద్ లో ఏ గల్లీలో ఏ మారుమూల ప్రాంతంలో ఎక్కడైనా కూడా ఏ క్రిమినల్ ఏ చర్య అసాంఘిక సంఘటన జరిగినా కూడా ఏ మహిళలకు అన్యాయం జరిగినా కూడా బటన్ ఒత్తితే డ్రోన్ కెమెరా బయటకు వస్తుందట పోయి నేరుగా పోయి ఆ దారుణ సంఘటన జరిగిన దృశ్యాన్ని చిత్రీకరించట అది పోలీస్ అధికారులకు చెప్తుందట అప్పుడు క్రైమ్ ను నిర్మిస్తాడు నేనే మరి ఏడవని నీ డ్రోన్ కెమెరాలు నిన్నా నీ టెక్నాలజీ ఏడవైందో ముఖ్యమంత్రి కొడుకు చెప్పాలి నోరు తెలుస్తా అబద్ధాలు
బాలికపై అత్యాచారం కేసులో ఎమ్మెల్యే కుమారుడిని తప్పించేందుకు తెరాస భాజపా మజ్లిస్లు కలిసిపోయినట్లుగా కనిపిస్తోందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు మాణిక్యం ఠాగూర్ ఆరోపించారు. బాధితురాలికి న్యాయం చేయడం కంటే వారికి రాజకీయ బంధమే ముఖ్యంగా కనిపిస్తోందని ట్విట్టర్లో విమర్శించారు. బాలికపై జరిగిన అఘాయిత్యానికి వ్యతిరేకంగా మహిళా లోకం కదిలి రావాలని ఎమ్మెల్యే సీతక్క పిలుపునిచ్చారు. నిందితులను తప్పించే ప్రయత్నం జరుగుతోందని మహిళా కాంగ్రెస్ రాష్ట అధ్యక్షురాలు సునీతారావు, ఎన్ఎస్యుఐ రాష్ట అధ్యక్షుడు బలమూరి వెంకట్లు ఆరోపించారు. కేసును సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి డిమాండ్ చేశారు. నిందితులపై ఎలాంటి కేసులు నమోదు చేశారో పోలీసులు ఎఫ్ఐఆర్ ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు. పరిపాలనపై నమ్మకం లేక బాధ్యత లేని ఒక ముఖ్యమంత్రి గారు ఆయన రాజకీయ స్వలాభాల కోసం సమస్తలన్నీ కూడా సర్వనాశనం చేసి వీళ్లపైన బ్లాక్ మెయిల్ టాక్టిక్స్ తో ఒత్తిళ్లు చేసి పోలీసుని లొంగతీస్తున్నారు కాబట్టి వాళ్ళు నిస్సహాయులుగా ఉన్నారు కాబట్టి ఐ వాంట్ ఇండిపెండెంట్ ఎంక్వైరీ, సిబిఐని తీసుకురండి. హైకోర్టు ఉండేది ఎందుకు? ఇదే డెమోక్రసీలో వాళ్ళు ఒక మూల స్తంభం మాకు. సో వి వాంట్ జస్టిస్. ఇలాంటి టైంలో ప్రతి మహిళ బయటకు వచ్చి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ సమాజంలో మహిళకు బతికే స్వేచ్ఛ ఉంది, స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉంది అనేటువంటి నినాదం తోటి డిమాండ్ తోటి ఈ నిందితులను శిక్షించాలని ప్రతి ఒక్క మహిళ బయటికి రావాల్సిన టైం ఆసన్నమైంది. అమ్నేషియా పబ్ ను యువజన కాంగ్రెస్ నాయకులు రాత్రి ముట్టడించారు. ఒక్కసారిగా వచ్చిన నాయకులు పబ్ లోపలికి వెళ్లేందుకు యత్నించారు. వీరిని అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక అత్యాచారం కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. శంషాబాద్ లో రెండు పబ్బులను ఎన్ఎస్యుఐ నేతలు, కార్యకర్తలు ముట్టడించారు. పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న కార్యకర్తలు పబ్బులను మూసివేయాలంటూ నినాదాలు చేశారు. శంషాబాద్ విమానాశ్రయం వద్ద రెండు పబ్బులు అర్ధరాత్రి 12 దాటినా తెరిచి ఉన్నాయని ఎన్ఎస్యుఐ రాష్ట అధ్యక్షుడు బల్మూరి వెంకట్ మండిపడ్డారు. ఓవైపు పబ్బుల్లో మద్యం సేవించి కొందరు మైనర్లపై అత్యాచారాలు చేస్తుంటే, మరోవైపు నిబంధనలు పాటించని యాజమాన్యాలు 24 గంటలు పబ్బులను తెరిచి ఉంచుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఈ తరహా పబ్బులను వెంటనే మూసివేయించాలని డిమాండ్ చేశారు. ఒక దశలో పబ్బు నిర్వాహకులకు వెంకట్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బార్ అండ్ రెస్టారెంట్ లా విచ్చలవిడిగా ఫుల్ పర్మిషన్ 24 గంటలు అని చెప్పని ఏజ్ లిమిట్ చూడకుండా ఎవరికి పడితే వాళ్ళకి ఒక చోటనేమో లేదు, ఫ్యామిలీస్ కూడా వస్తాయని చెప్పని లిక్కర్ సర్వ్ చేస్తే బిల్లు ఆధారంతో బయట పెట్టినాం. ఒకవైపేమో రాష్ట్ర ప్రభుత్వము పబ్బులపైన దీనిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి చూపిస్తూ 1 గంట వరకు మటుకు అక్కడ పర్మిషన్లు ఉంటాయి. 1 గంట తర్వాత వీళ్ళకి మరి ఇక్కడ ఉన్న బారులతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం ఒప్పందం ఉందో, ఏం కమిట్మెంట్ ఉందో, ఏం లావాదేవీలు ఉన్నాయో 24 గంటలు వీళ్ళకి పర్మిషన్ ఇచ్చి ఆడికెళ్ళి మొత్తం జనాభా కూడా అంటే తాగిన 1 గంట వరకు తాగిన తర్వాత ఇక్కడ వస్తే పొద్దున్న 5 నుంచి 6 గంటల వరకు విచ్చలు విడిగా మందు పర్మిషన్లతో తాగి రేపు దాని తర్వాత జరిగే పరిణామాలు కనీసం జూబ్లీ స్టోక్ ఇన్సిడెంట్ అయితే సీసీటీవీ ఫుటేజ్లో దానివల్ల తెలిసింది. ఇక్కడేమన్నా అయితే కనీసం బయట పరిసర ప్రాంతాల్లో వస్తే కనీసం బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఈ రకంగా మరి దీనికి పర్మిషన్ ఏ విధంగా ఇచ్చారు? 24 గంటలు లిక్కర్ సప్లై చేసుకోవచ్చు ఇవ్వచ్చని మరి రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందా? ఇస్తే దానికి ఏమేమి గైడ్ లైన్స్ ఉన్నాయి? దీనిపైన స్పష్టత ఇచ్చి పూర్తి ఆధారాలతో ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకొని మద్యాన్ని ఎయిర్లైన్ నడిబొడ్డున ఎయిర్పోర్ట్ దగ్గర పారిస్తుందో చూపించడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఈ మూడింటిపైన కఠినమైన చర్యలు తీసుకోకపోతే రాబోయే 3 రోజుల్లో దీనిపైన ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపడతాం. దాని తర్వాత జరిగే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. తాజా అంశాన్ని చూస్తున్నాం. జూబ్లీహిల్స్ లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్ బాలికను 4 రోజుల క్రితం హైదరాబాద్ లో క్యాబ్ డ్రైవర్ అపహరించాడు. మొగల్పురా పోలీసులు ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ నడి తెలుసుకుందాం. శ్రీనివాస్ చెప్పండి, మైనర్ బాలిక అపహరణకు సంబంధించి వివరాలేంటి? సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ లోని మైనర్ బాలిక అత్యాచారం కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే మరో దారుణం చోటు చేసుకుంది. పాతబస్తీలోని మొగుల్పురా ప్రాంతంలో మైనర్ బాలికను క్యాబ్ డ్రైవర్ లుక్మాన్ అనే క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేశాడు. గత 4 రోజుల క్రితం ఆమె సుల్తాన్ షాహీ ప్రాంతంలో కాలినడకన వెళ్తుండగా
క్యాబ్ డ్రైవర్ ఇంటి వద్ద వదిలిపెడతానని మాయమాటలు చెప్పి బాలికను తనతో పాటు రంగారెడ్డి జిల్లా లోని కుందుర్గా ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అయితే నిన్న ఉదయం తిరిగి బాలికను సుల్తాన్ షాహీ ప్రాంతంలో వదిలిపెట్టి వెళ్లినట్లుగా తెలుస్తుంది. అయితే బాలిక కుటుంబ సభ్యులు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే క్యాబ్ డ్రైవర్ లుక్మాన్ తో పాటు అతనికి సహకరించిన స్నేహితుడిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పరిస్థితి. మొత్తంగా ఇతనికి క్యాబ్ డ్రైవర్ కి కుందుర్గా ప్రాంతంలో ఎవరు ఆశ్రయం ఇచ్చారనే కోణంలో కూడా పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ధన్యవాదాలు శ్రీనివాస్. ములుగు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఏటూరు నాగరం వద్ద స్కార్పియో వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు జకారానికి చెందిన కృష్ణయ్య శివగా పోలీసులు గుర్తించారు. తునికాకు సేకరణకు వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కందాడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తచ్చిపోయి వ్యాను బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ బీజాపూర్ రహదారిపై గుల్బర్గా నుంచి వస్తున్న డీసీఎం ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బోల్తా పడింది. వ్యాన్లో 37 మంది ప్రయాణిస్తుండగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వ్యాన్లో ఉన్న వారంతా హైదరాబాద్కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. గద్వాల జిల్లా ఐటిక్యాల మండలం వేమల సమీపంలో ఆర్టీసీ బస్సు కంటైనర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందారు. 43 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి కర్నూలుకు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఇటిక్యాల మండలం వేముల సమీపంలో ముందు వెళుతున్న కంటైనర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్తో పాటు ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇదే సమయంలో పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తుండగా 3 లారీలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. లారీల మధ్యలో ఉన్న బొలెరో వాహనం ఇరుక్కుపోవడంతో బొలెరో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. వీరందరినీ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఆర్టీసీ డ్రైవర్ ప్రేమరాజ్ చికిత్స పొందుతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం అతివేగం ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది. హైదరాబాద్ శివారు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్కు చెందిన పాండే బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చాడు. దేవేందర్ నగర్లో కుటుంబంతో కలిసి నివాసముంటూ గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ప్రతిరోజులాగే ఇవాళ ఉదయం పాండే తన బైక్పై మరో వ్యక్తితో కలిసి వెళుతుండగా వెనుక నుంచి అతివేగంగా వచ్చిన టిప్పర్ వారి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పాండేకు తీవ్ర గాయాలు కాగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మెడలో దారుణం జరిగింది. మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో సోదరుణ్ణి అతని చెల్లెలు ఆమె కుమారులు సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు. వాకిట్లో చితి పేర్చి అందులో పడుకోబెట్టి పెట్రోల్ పోసి నిప్పంటించారు. గ్రామానికి చెందిన గంగుల సుదర్శన్ మంత్రాలు చేస్తున్నాడంటూ అతని చెల్లెలు భూదేవి ఆమె కుమారులు గొడవ పెట్టుకున్నారు. విచక్షణారహితంగా కొట్టడంతో పాటు సజీవ దహనం చేయడానికి యత్నించారు. ఆ సమయంలో పాత నేరస్తుల వివరాలు సేకరించేందుకు వెళ్లిన పోలీసులు ప్రజలు గుమిగూడడం గమనించి సుదర్శన్ను కాపాడారు. బాధితుడికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గండిల్ల చెపెటలో చిరుత సంచారం గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తోంది. గ్రామానికి చెందిన గంగ నర్సయ్య అనే రైతుకు చెందిన లేగదూడపై దాడి చేసి చంపేసింది. అంతకుముందు వేణుగోపాల్పూర్ గ్రామంలో పశువుల పాకలో కట్టేసిన లేగదూడలపై చిరుత పులి దాడి చేసి 2 లేగదూడలను చంపేసింది. వారం రోజుల్లో 3 లేగదూడలను చంపడంతో 2 గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. అటవీశాఖ అధికారులు చిరుతపులి ఆనవాళ్లను గుర్తించారు. రాత్రి వేళల్లో పశువుల పాకల వద్దకు రైతులు వెళ్లవద్దని సూచించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా న్యాయం చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలో దాదాపు 2 వారాలుగా పులి సంచారం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా పొదురుపాక వద్ద పులి సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. పులిని బంధించడానికి ఏపీ అటవీశాఖ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో పేదలకు భూమి దొరకడం గగనంగా మారిందని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అలాంటిది తెలుగు టెలివిజన్ రంగంలోని 101 మంది నిరుపేదలకు విజన్ వీబీకే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ విజయ్ కుమార్ ఫ్లాట్లు ఉచితంగా ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తెలుగు టెలివిజన్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఫిల్మ్ ఛాంబర్ రామానాయుడు కళా మండపంలో నిరుపేద టీవీ కళాకారులకు ఇళ్ల స్థలాల కాగితాలను మంత్రి తలసాని, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు కెవీ రమణాచారి పంపిణీ చేశారు. దేశ చరిత్రలో ఇంతమంది కళాకారులకు ఒక వ్యక్తి ఉచితంగా భూమి దానం చేయడం గొప్ప విషయమని కొనియాడారు. ఇళ్ల స్థలాలు పొందిన కళాకారుల ఆశీర్వాదం విజయ్ కుమార్ కు ఉంటుందన్నారు. అలాగే తెలుగు టెలివిజన్ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. ఈ సందర్భంగా భూదానం చేసిన విజయ్ కుమార్ ను అభినవ వినోబ భావే బిరుదుతో సత్కరించారు. పిల్లలకు వారసత్వంగా ఇవ్వడమే కాదు, మన చుట్టూరు ఉన్న కొంతమంది భేద కార్మికులకి ఏదైనా మన చేయూతనిచ్చే విధంగా అది డబ్బు రూపంలో కానీ, వస్త్ర రూపంలో కానీ, భూమి రూపంలో కానీ ఏదైనా మనం సాయం చేయగలిగితే సో అది తప్పనిసరిగా మరి మనకంటూ ఒక దైవబలం వస్తుంది. కాబట్టి ఏదో 100లాది కోట్లు 1000లాది కోట్లు వారసత్వంగా పిల్లలకి ఇచ్చే కంటే సో వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఇచ్చి, మంచి చదువిచ్చి, కొంత సేవా దృక్పథాన్ని కల్పించి ఇలాంటి సేవా కార్యక్రమాలు మరి మనకున్నంతల్లో మరి కొంత చేస్తూ ఈ చారిటీని డెవలప్ చేసుకునే విధంగా మనం ఉండాలనే ఆలోచనతో మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. I thank you very much. Manasa vacha karmana surudunanta kalam chandrudunanta kalam velagunanta kalam shwasa unanta kalam dharane unanta kalam vijay kumar peru chirasthayi ga undipothundi ani nenu telichestunanu. ippudu teeskunnatundi kontha mandi akka chellenlu kuda chuste chaala pedarikamlo unnattu ganipistundi, vaalla kannallo aanandam kuda ganipistundi. రెండోది ఆ లేఅవుట్ కూడా చూపించండి, నాకు చాలా బ్రహ్మాండంగా ఉంది. అంటే దగ్గర దగ్గర ఈ రోజు ఇచ్చినటువంటి ఆ 101 ఫ్లాట్స్ సుమారు 5.5-6 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి. అసలు హైదరాబాద్ లో తెలంగాణలో భూమి దొరకడమే కష్టమైపోయింది, కానీ వారు ఒక దాన గుణంతోనే ఇంత గొప్ప నిర్ణయం తీసుకోవడం మూలాన మరి ఎంతో మంది ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు వారి యొక్క ఆశీర్వచనాలు మీకు మీ కుటుంబానికి ఉంటాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంతరిక్ష కేంద్ర నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు ఆదేశ వ్యోమగాములు నింగిలోకి దూసుకెళ్లారు. వ్యోమగాములు చెన్ దాంగ్, లియు యాంగ్, కాయ షుజేలను ఫెంజౌ 14 వ్యోమనౌక ద్వారా చైనా విజయవంతంగా ప్రయోగించింది. వ్యోమనౌక నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకున్నట్లు సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. నింగిలోకి వెళ్లిన 3 వ్యోమగాములు 6 నెలల పాటు రోదసి కేంద్రంలోనే ఉండి చైనా అంతరిక్ష కేంద్రం నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంతో తమ వ్యోమనౌకను వీరు అనుసంధానం చేస్తారు. వారు తీసుకెళ్లిన 2 ల్యాబ్ మాడ్యూళ్లను అందులోకి చేరవేస్తారు. అనంతరం వాటిలోకి ప్రవేశించి అక్కడ నివాస యోగ్య పరిస్థితులను కల్పిస్తారు. శాస్త్రీయ ప్రయోగాల నిర్వహణకు ఉపయోగపడే సాధనాలను అందులో అమరుస్తారు. గతేడాది ఏప్రిల్లో అంతరిక్ష కేంద్రం నిర్మాణం ప్రారంభించిన చైనా ఇందుకోసం మొత్తం 11 మిషన్లు చేపట్టనుంది. ఇప్పటికే 6 ప్రయోగాలను పూర్తి చేసిన చైనా తాజాగా 7వది ప్రయోగించింది. తమిళనాడులోని తిరునల్వేలిలో విషాద ఘటన జరిగింది. కారులో ఆడుకుంటుండగా డోర్లు లాక్ అయి ఊపిరాడక 3 చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వనంగుడి సమీపంలోని ఎల్లెపాయ్ అపార్ట్మెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన చిన్నారులు నితీష్, నితీష, కపిశాంత్గా పోలీసులు తెలిపారు.
ప్రమాదానికి కారణమైన కారు నితీశల తండ్రి నాగరాజన్ సోదరుడిదని పేర్కొన్నారు. చిన్నారులు కారులో ఉండగా ఒక్కసారిగా డోర్లు లాక్ అయ్యాయన్న పోలీసులు వారు ఎంత ప్రయత్నించినా అవి తెరుచుకోలేదన్నారు. స్థానికులు గుర్తించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా అప్పటికే ముగ్గురు పిల్లలు చనిపోయినట్లు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. ఉత్తరప్రదేశ్లోని హాపుడ్ జిల్లా దౌలానాలోని ఓ రసాయన పరిశ్రమలో బాయిలర్ పేలిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 12కు పెరిగింది. గాయపడిన మరో 21 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హాపుడ్ జిల్లాలోని ఓ రసాయన పరిశ్రమలో శనివారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. దౌలానాలోని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న పరిశ్రమలోని ఓ బాయిలర్ ఒక్కసారిగా పేలినట్లు అధికారులు తెలిపారు. ఫ్యాక్టరీని ఆనుకుని సీఎన్జీ పంపు కూడా ఉంది. కాగా పేలుడు ధాటికి సమీపంలోని కొన్ని పరిశ్రమల పైకప్పులు కూడా దెబ్బతిన్నాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బందికి 3 గంటలు పట్టింది. ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజస్థాన్ జైపూర్లో దారుణం జరిగింది. ఆమెర్ ప్రాంతానికి చెందిన 9 ఏళ్ల బాలికను దుండగులు గొంతుకోసి హతమార్చారు. శనివారం మధ్యాహ్నం నుంచి బాలిక ఇంట్లో నుంచి కనిపించకుండా పోయింది. ఆదివారం దడాబాది ప్రాంతంలో శవమై తేలింది. ఎవరూ లేని ప్రాంతంలో బాలిక మృతదేహం నగ్నంగా కనిపించిందని పోలీసులు తెలిపారు. అత్యాచారం చేసి చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పారు. బాలిక మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురికి తరలించగా ఫోరెన్సిక్ నిపుణులు మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంత్రులందరినీ రాజీనామా చేయాలని ఆదేశించడంతో 20 మంది రాజీనామా చేశారు. సభాపతి కూడా పదవి నుంచి తప్పుకున్నారు. మంత్రివర్గాన్ని మార్చాలని నిర్ణయించుకున్న నవీన్ పట్నాయక్ కొత్త వారి జాబితా సిద్దం చేసుకున్నారు. ఇవాళ ఉదయం 11:45 లోక్ సేవా భవన కన్వెన్షన్ హాల్లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సమాచారం అందిన వెంటనే పూరీ జిల్లా పర్యటనలో ఉన్న గవర్నర్ గణేషీ లాల్ భువనేశ్వర్ చేరుకున్నారు. 2024 ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని సీఎం నవీన్ పట్నాయక్ మంత్రుల మార్పు నిర్ణయం తీసుకున్నారు. కేరళలోని ఇడుక్కి వెల్లయ్యంకుడి ప్రాంతంలో సినిమా స్టంట్ను తలపించేలా ఓ ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తి అతివేగంగా బైక్ నడపడంతో నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ కంచెను ఢీకొట్టాడు. సినిమా స్టంట్ను తలపించేలా బైక్ గాల్లో పల్టీలు కొడుతూ ట్రాన్స్ఫార్మర్ కంచె లోపల పడింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళుతున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. సంబంధిత శాఖ సిబ్బంది వెంటనే స్పందించి విద్యుత్ నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. సోను సూద్ పై అభిమానులు వినూత్న ప్రేమను చాటుకున్నారు. హైదరాబాద్ ముషిరాబాద్లోని శ్రీ సాయిరాజా థియేటర్ వద్ద కటౌట్కు క్షీరాభిషేకం చేశారు. అక్షయ్ కుమార్తో కలిసి సోను సూద్ నటించిన పృథ్వీరాజు చిత్రం తెలుగులో విడుదలైంది. ఈ సందర్భంగా థియేటర్ వద్ద వివిధ రూపాల్లో అభిమానాన్ని చాటుకున్నారు. 6 చిన్నారులు సోను సూద్ తరహాలోనే గుండు చేయించుకుని సందడి చేశారు.